देश संपद क्वालिटी मार्च तरह आनव संपदनी देश पुराने आ देश पड़दानी केवल प्रोफेसर चपले अनेक मंदिर राजकीय नायक कोटारी गारी विना इंकोरी मटल विना देश भविष्य तरगति रोज निक्षिप्तमें इवा देश भविष्य तरगति रोज निक्षिप्त उड़का तरगति गूल मत विकसित अभी वाड़ी पैस्थ सूसइड स्थाई के देश पालक तपक आलोचर वालुना तपक आलोचर रीसर्च लेकिन देश रीसर्च लेकिन राष्ट्र पुराव संपदनी वाड़ने राष्ट्र अभी बागपर तरह इवा बाधनपे अंशमेंटे ओरियंटेड प्रोग्राम्स पवर ओरियंटेड डिसीजन पैस्थि मन कुंभती मध्य चूँगी तेलंगाणा राष्ट्र ऐरपड़न तरह अनेक निर्णय मैं चूस्त एलक्षन निर्णय ओट निर्णय तप प्रजल कन्नी प्रजल आकल की प्रजा दुखा की निजम परकर इंतवर इंटेंशनल डिशन तक गुर्त चाल डेंजरस ट्रेंड मैं नलब कितम याब डाक्युमेंट टाइटल्स इपड़ी ना गुर्त पालकने वालू प्रजल प्रेम तो समस्या परष्को పాలకులనే వాళ్ళు పవర్ కోసం జరిగే ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు రైతులు ఇస్తున్నారనేటువంటి పద్ధతి నలమేళ్ళకి ఏదో చెప్పిందో ఇవాళ అది కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది. నా హుజరాబాద్ చూసినప్పుడు అది నిజమని ఇలా తీర్చకమవుతా ఉంది. నా హుజరాబాద్ లో ఏం జరుగుతుంది, నా హుజరాబాద్ లో ఏం జరుగుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నడూ అంబేద్కర్ జయంతి వద్దంటి సభలకి ఎన్నడూ నా జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలకి వర్ధన్ సభకి దండాయే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా జై మీకు అని చెప్పి నివాళులు పరిస్థితి ఎందుకు వచ్చింది? అది దళితుల మీద ప్రేమతో కాల్సమా? అది హుజరాబాద్ దళితుల ఓట్ల మీద ప్రేమ. ఇవాళ మొట్టమొదటిసారిగా దళిత కుటుంబాలు ఎదగాలని బాగుపడాలని 15 లక్షల రూపాయల చొప్పున స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ ఈ కుటుంబాల బాగుపడడం కోసం కాసమా? ఆ స్కీమ్ దళితుల ఓట్లను కొనగొట్టడానికి అనే విషయం మనం మర్చిపోకండి. కేసీఆర్ దళితులకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఒక కత్తి ఇస్తాడు, దళిత బిడ్డలారా మీకోసం కొట్లాడి ఈటలు అని అంటుని పొడిచి చంపడమని చెప్పే కత్తి ఇవాళ ఆ దళిత బంధు తప్ప నిజమైన ప్రేమతో కాదు. ఇవాళ ఎన్ని వస్తున్నాయో కొంచెం చూడు. పవర్ కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం తప్ప నిజంగా ఈ జాతి బాగుపడాలని, ఈ జాతి ఆకలి తీర్చాలని, ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి సోయి గనుక ముందు ఉంటే ఇట్లాంటి పాలసీలు రావు, ఇట్లాంటి పాలసీలు రావు. వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, సైంటిఫిక్ గా వస్తాయి, పరిబందిగా వస్తాయి, వాటి ఫలితాలు అందుకునే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా తమ్ముడి తమ్ముడు చెప్పి కొన్ని పడము తప్ప ఒప్పని చర్చ పెట్టండి. ఆర్థిక ఫలితాలు ప్రయోగించి తప్ప ఒప్పని, కానీ అవి నిజంగా ఆ జాతి అవసరాలు తీర్చగలతలేదని ఆత్మహత్య చేసుకోవాలి. ఇవాళ మనం చూసిన గొర్రెల స్కీములో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏ పార్టీతో దాని మాట్లాడడానికి జంకింది. కారణం ఏంటంటే మాట్లాడితే ఏమైతో ఆ వాళ్ళు ఏం అపార్థం చేసుకుంటారో భయంతో. కానీ జరిగింది ఏంటిది? ఇవాళ నాలాంటి వారు ధైర్యంగా గొంతెత్తే ఇది నష్టం చేసింది అని చెప్పి దీని సంగతి ఇది అని చెప్పి చెప్తే నా మీద నిమ్మత్తి పోసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ 8,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడితే నిజంగా గొల్ల కుర్రలకు చెందిందెంత, బ్రోకర్లకు చెందిందెంత, మేధావులు లెక్కలు తెలుసాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
రాజకీయ పార్టీలు ప్రజల కోసం ప్రజలు మూగేచ్చుగాక రాజకీయ పార్టీలు ధైర్యం లేకపోవచ్చుగాక కానీ మేధావులైనా ఆర్థికవేత్తలైనా ఇవాల దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ ఖర్చు పెట్టబడ్డ డబ్బు ఆ గొల్ల కుర్మల చేరిన డబ్బు బ్రోకర్ల చేరిన డబ్బులను ఇచ్చేస్తే నా గొల్ల కుర్మలకు 31,500 రూపాయలు కడితే వాళ్ళు కాసుకునే జాగం లేక కాసే మనిషి లేక అమ్ముకుంటే 55,000 రూపాయలకు అమ్ముకుంటే 13,500 రూపాయలు 18,500 రూపాయలు 20,000 రూపాయలు మిగిలింది తప్ప 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ చేతికొచ్చింది 55,000 రూపాయలు చేతికొచ్చింది 60,000 రూపాయలు తప్ప మిగతా డబ్బంతా కూడా ఎటువైపు పోయిందో మేధావులు లెక్కించాలి ఆర్థికవేత్తలు దాని మీద స్పందించాల్సి అక్కర్లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు స్పందిస్తే వాళ్ళు భయపడతారు కాబట్టి